హై ఫ్రెండ్స్ నేను నజీ మీరు రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా చూస్తే మనం వన్ ప్లస్ నుంచి రీసెంట్లీ లాంచ్ మొబైల్ వన్ ప్లస్ నాట్ సిఈ త్రీ లైట్ ఫైవ్ జీ మొబైల్ యొక్క రివ్యూ అయితే చూద్దాం సో పర్ఫెక్ట్ రివ్యూ దీన్ని ఎక్కువ టైం అయితే వేస్ట్ అయ్యింది దీని మీద ఎందుకంటే ఆల్రెడీ ఈ మొబైల్ రివ్యూ చేసాం కొన్ని నెలల క్రితం మూడు నెలల క్రితం మీరు చూసినట్లయితే వన్ సారీ వన్ ప్లస్ వచ్చేస్తుంది రియల్మీ టెన్ ప్రో మొబైల్ ఏదైతే ఉందో సేమ్ మొబైల్ని రీబ్రాండెడ్ చేసి వన్ ప్లస్లో తీసుకొచ్చారు పెద్ద డిఫరెన్సెస్ అయితే లేవు అండ్ ఈ రోజు నా రివ్యూ అనేది క్లియర్ కట్గా ప్రైస్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇది అక్షరాల ఒక్క రూపాయి తగ్గించి ఇరవై రూపాయలు పెట్టారు ఇరవై వేల రూపాయలకి దీన్ని తీసుకోవచ్చా దీనిలో అంత ఉందా లేదనేది ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మీరే డెసిషన్ తీసుకోండి అండ్ కావాలంటే బెటర్ సజెషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీకు వీడియో అండ్ ఇస్తాను వీడియోని వరకు చూడండి అప్పుడు మాత్రం మీరు ఒక డెసిషన్కి రండి అప్పటిదాకా దాకా సగం చూసి మాత్రం ఎటువంటి ఆ డెసిషన్ అయితే తీసుకోవద్దు సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూద్దాం బాక్స్లో వచ్చేసి యాజ్ యూజువల్ అన్నింటిలో వచ్చినట్టే మనకి ఎయిటీ వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో వచ్చేసి అండ్ అలానే మనకి ఛార్జింగ్ టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకోటి వచ్చేసి పేపర్ వర్క్ అయితే చూడడానికి ఉంటుంది అండ్ ఆ తర్వాతకి మనకు ఒక కే కేస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట టీపీ కేస్ అనేది వైట్ కేస్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక ఫైనల్గా మీకు మొబైల్ అయితే ఉంటుంది సో అందరూ మీరు ఎక్కువగా లైమ్ కలర్ ఎక్కువగా చూసి ఉంటారు సో అందరు చూసి చూసి ఉన్నారు కాబట్టి నేనైతే గ్రే కలర్ అయితే బుక్ చేసాను సో ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది గ్రే కలర్ కూడా ఎక్కడ పెద్ద దానికన్నా అది కొంచెం ఫంకీగా ఉంటుంది మీకు ఫంకీగా ఇష్టం ఉంటే అట్లాంటి కలర్స్ అయితే చూడవచ్చు బట్ వీడియో ఎండ్ వరకు చూశాకే కొనండి ముందు కొనొద్దు సో ఫస్ట్లీ ఇన్ హ్యాండ్ ఫీలింగ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కాదు చేతిలో పట్టుకోగానే ఫోన్ కొంచెం పెద్దగా ఉంది అండ్ ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో సేమ్ లైక్ రియల్మీ టెన్ ప్రో కొంచెం బాక్సీ టైప్లో తీసుకొచ్చారు చేతిలో పట్టుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ కంఫర్టబుల్గా అయితే లేదు అదైతే క్లియర్గా చెప్పగలను అండ్ వెయిట్ విషయానికి వస్తే వన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంది బల్కీగా ఉంది అండ్ మీకు ఇది దట్టు కర్వ్డ్ ఎడ్జెస్ లేవు కాబట్టి బాటంలో మీకు ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అయితే అంత గొప్పగా అయితే లేదు అండ్ ఇంకోటి వచ్చేసి డిజైన్లో భాగంగా కలర్ చూడొచ్చు మీకు గ్రే కలర్ అనేది బాగుంది ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది బట్ చూడడానికి మాత్రం గ్లాసీ ఫినిష్లో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది బట్ గ్లాస్ అయితే కాదు మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది అన్నమాట ఫ్రేమ్ అండ్ యాజ్ వెల్ మీకు బ్యాక్ కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్తోటే వస్తుంది అండ్ నన్ను అడిగినట్లయితే పర్లేదు డిజైన్ మాత్రం ఈ గ్రే కలర్ అయితే పర్సనల్గా నాకైతే అయితే నచ్చింది నాకు ఎక్కడ కూడా పెద్ద ప్రాబ్లం అనిపించలేదు ఇన్ఫ్యాక్ట్ చాలా క్లాసిక్ లుక్ అయితే ఉంది అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఫ్రంట్ డిజైన్ మనం చూసినట్లయితే వాటర్ డ్రాప్ నచ్చుతూ వస్తుంది అండ్ బాటంలో చూసినట్టు మీకు చిన్న అనేది కొంచెం ఎక్కువగా ఉంది బాటమ్ చిన్న అనేది కొంచెం తగ్గించాల్సింది అదొకటైతే ఎక్కువైనా అయితే క్లియర్గా అయితే మనకు కనిపిస్తూ ఉంది అండ్ ఇక అవన్నీ పక్కన పెడితే డిస్ప్లే సో దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి ఈ వీడియోలో ఇందులో వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ ఫుల్ హెచ్ డిప్లస్ ఐపీఎస్ డిస్ప్లే యూజ్ చేశారనమాట ఇది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రిజరేటర్తో వస్తుంది అండ్ ఈ ఐపీఎస్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎమలాడ్తో కంపేర్ చేస్తే అసలు నియర్ బై కూడా ఉండదు బట్ ఐపీఎస్ డిస్ప్లే క్వాలిటీ కూడా ఇంకా స్స్త బెటర్ ప్యాన్లు అయితే యూజ్ చేయవచ్చు వాడిందే ఐపీఎస్ బట్ అందులో కూడా బెటర్ ప్యాన్లు యూస్ చేయకుండా కలర్స్ అనేది అంత యాక్యురేట్గా అయితే కనిపించట్లేదు మీరు నేను వేరే మొబైల్స్ని పక్కన పెట్టి చూశాను ఒరిజినల్ కలర్స్ కాకుండా కొంచెం కలర్స్లో షేడ్ కనిపిస్తుంది అండ్ బ్రైట్నెస్ కూడా ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా డిస్ప్లే గురించి వన్ వర్డ్ చెప్పమంటే మాత్రం ఓకే 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 అండ్ యావరేజ్ డిస్ప్లే అని చెప్పగలను ఐపీఎస్లో కూడా బెస్ట్ అని అయితే నేనైతే అయితే చెప్పలేను అండ్ ఆ తర్వాత పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఫైవ్ జీ ప్రాసెసర్ కొన్ని డజన్ల ఫోన్లు అయితే చూసాం వీళ్ళు కూడా అదే ప్రాసెసర్తో తీసుకొచ్చారు వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే దీంట్లో కొన్ని ఫీచర్స్ ఈ చిప్సెట్ సపోర్ట్ చెయ్యదని తెలుసు కూడా కంపెనీస్ ఇదే చిప్సెట్తో తీసుకొస్తున్నాయి ఓకే పర్ఫార్మెన్స్ వైజ్గా మీకు పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు కానీ బట్ చాలా లిమిటేషన్స్ ఉంటాయి ఫర్దర్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇందులో ర్యామ్ విషయం కోసం మాత్రం ఎల్పీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ యూస్ చేశారు అండ్ స్టోరేజ్ చూసినట్టయితే యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ అయితే యూజ్ చేశారు అండ్ యూఏలో ల్యాక్స్ ఎవెన్ ఉన్నాయి అన్న ఇవన్నీ పక్కన పెట్టు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పంటే ఫస్ట్లీ ఇది మనకి ఆక్సిజన్ తో వస్తుంది ఇన్ఫ్యాక్ట్ కలర్ వైస్ అని చెప్పొచ్చు సింపుల్గా ఆక్సిజన్ తో వస్తుంది అండ్ థర్టీన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రన్ అవుతుందన్నమాట బ్లౌట్వేర్ అనేది తక్కువే ఉంది కంపేర్ టు రియల్మీ బ్లోట్వేర్ కొంచెం తక్కువ ఉంది అది ఒక మంచి విషయం ఇనిషియల్గా హాట్ యాప్స్ అనేది అవైలబుల్గా ఉంది ఫోన్ తీసుకున్నప్పుడు బట్ ఆఫ్టర్ అప్డేట్ హాట్ యాప్స్ కూడా రిమూవ్ అయితే చేసేసారు అదొక మంచి విషయం అండ్ ఇక మెయిన్గా మనలో మాట్లాడుకోవాల్సింది ఆండ్రాయిడ్ అప్డేట్స్ వీళ్ళైతే టూ ఇయర్స్ యాండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు త్రీ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్తున్నారు అండ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు మ్యాటర్ ల్యాక్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తామంటే మాత్రం ఎస్ నేను అబ్జర్వ్ చేశాను సో వెరీ మైనర్ ల్యాక్స్ అప్పుడప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది యూఏలో కూడా అండ్ మేజర్ లాగా అంటే నేను ఫొటోస్లో నేను సైడ్కి తిప్పే కొద్దీ ఒక ఫోటో దగ్గర స్టక్ అయిపోవడం మళ్ళీ దాన్ని టోటల్గా క్లోజ్ చేసి క్లీన్ చేసి హిస్టరీలోంచి తీసేస్తే గానీ ఆ యాప్ రెస్పాండ్ అవ్వలేదు అనమాట సో అప్పుడప్పుడు అలా జరుగుతుంది సో ఈ బగ్స్ అనేది ఫిక్స్ చేయవచ్చు అప్డేట్స్లో సిక్స్ నైంటీ ఫైవ్ అనేది మంచి క్యాపబుల్ ప్రాసెసరే పర్ఫార్మెన్స్లో పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు బట్ కాకపోతే మైనర్ బగ్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ ఇక గేమింగ్ విషయానికి వస్తే మాత్రం సీవోడ్ వచ్చేసి మీకు హై మ్యాక్స్లో ఆడుకోవచ్చు లేదా వెరీ హై వెరీ హైలో ఆడుకోవచ్చు అనమాట అది ఒక మంచి విషయం గేమ్ అనేది క్యాజువల్ గేమింగ్ ఆడుకోవచ్చు మరి ఇదేమి గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్ అయితే కాదు గేమింగ్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఇట్లాంటి అయితే కాదు బట్ ఓకే సిక్స్ నైంటీ ఫైవ్ ఫైవ్ జీ సెట్ అనేది కొంచెం క్యాపబుల్ ప్రాసెసర్ కాబట్టి అఫ్ కోర్స్ మీరు క్యాజువల్ గేమింగ్ అనేది లేదా వీకెండ్ గేమింగ్ అనేది లేదా డైలీ వన్ అవర్ అంటే ఎస్ యూ కెన్ ప్లే అండ్ కాకపోతే వార్మర్ ఫీలింగ్ అయితే కొంచెం కలుగుతూ ఉంటుంది చూసుకోండి సమ్మర్ కాబట్టి కొంచెం కేసెస్ తీసి ఆడుకోవడం ఇట్లాంటివి అయితే చేయండి అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మాత్రం సెవెన్ యాప్స్ ఈజీగా నాకు ఎప్పుడు మెమరీలో ఉంటుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ సెవెన్ యాప్స్లో ఒక గేమ్ ఉన్న హెవీ గేమ్ ఉన్నా సార్ మీకు అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీకు ఆ యాప్ని మెమోరీలో ఉంచుకుంటుంది అది ఒక మంచి విషయం అండ్ థర్మల్ మేనేజ్మెంట్ చెప్పాను కదా లిటిల్ బిట్ వామ్ అయితే అనిపిస్తుంది ఆ సమ్మర్లో ఎస్పెషల్గా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత పెద్ద ఇష్యూ అయితే ఉండకపోవచ్చు అండ్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే మీరు చూడొచ్చు పవర్ బటన్లో ప్రొవైడ్ చేశారనమాట సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురేషలో నాకు ఎక్కడ ఇష్యూ లేదు బి ఫ్రాంక్ చాలా ఫాస్ట్గానే ఉంది నో ఇష్యూస్ అండ్ కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం గుడ్ కాల్ క్వాలిటీ నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు పీస్ క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి కెమెరాస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఏమన్నదంటే ఈ మొబైల్లో కెమెరా ఇండే స్ట్రైట్ వచ్చిన ఆ తర్వాత మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో వచ్చేసి మనకి రేట్ సైడ్ రెండు పెద్ద హోల్స్ అయితే కనిపిస్తున్నాయి ఒక దాంట్లో వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా సెన్సార్ ఉంటే మిగతా కింద దాంట్లో రెండు సెన్సర్లు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే టూ సెన్సార్స్ కూడా టూ మెగాపిక్సల్ ఒకటి మేకరా ఒకటి డెప్తే నన్ను అడిగితే అవసరం లేనివి ఏదో మార్కెటింగ్ చేసుకోవడానికి అండ్ ఫ్రంట్ చూసినట్లయితే మీకు సిక్స్టీన్ ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది సో ఫస్ట్లీ కెమెరా గురించి మాట్లాడితే ఇమేజ్ క్వాలిటీ డే లైట్లో అవుట్డోర్ లైట్లో మీకు పర్లేదు ఇమేజెస్ అనేది బాగానే వస్తున్నాయి బట్ కాకపోతే కొన్నిసార్లు ఓవర్ శాచురేటెడ్గా వస్తుంది పోర్ట్రేట్ మోడ్లో కొన్నిసార్లు కలర్ బాగా వస్తుంది అదే ఫోటోని పోర్ట్రేట్ మోడ్ ఆఫ్ చేస్తే ఓవర్ శాచురేట్ అవుతుంది అండ్ కాంట్రాస్ట్ ఓవర్ కాంట్రాస్ట్ అవుతుంది కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే అబ్జర్వ్ చేసిన బట్ ఎక్స్పోజర్లో కానీ అండ్ మీకు డైనమిక్ రేంజ్లో కానీ నేను ఎక్కడ పెద్ద ఇష్యూ అయితే నోటీస్ చేయలేదు ఎక్స్పోజర్ బాగుంది డైనమిక్ రేంజ్ బాగుంది కానీ బట్ ఓవరాల్గా ఇమేజెస్ అనేది అంత అద్భుతంగా అయితే రావట్లేదు అండ్ ఎస్పెషల్గా బ్యాక్ కెమెరా యూజ్ ఏదైనా పూలు కానీ ఇట్లాంటివి ఉన్న మనం ఫొటోస్ తీసినప్పుడు అన్వాంటెడ్ బ్లర్ అంటే ఫోకస్ అయిన ఫ్లవర్లో కూడా కొన్ని ఎడ్జెస్ అనేది బ్లర్ అవ్వడం ఇట్లాంటి అయితే జరుగుతుంది అన్వాంటెడ్ బ్లర్ అయితే అవుతుంది అది కొంచెం ఫిక్స్ చేయాలి వీళ్ళు ఫోకస్ ఇది అదొకటైతే నాకు అనిపించింది అండ్ ఇక పోర్ట్రేట్స్ అయితే అంత షార్ప్ వెయిట్ చేసి అయితే లేవు కొంచెం సాఫ్ట్గానే ఉన్నాయి పోర్ట్రేట్ ఇక్కడ మీరు ఇమేజెస్ చూడవచ్చు కొంచెం సాఫ్ట్గానే వస్తుంది ఇంకా ఇంప్రూవ్ అయితే చేయొచ్చు ఖచ్చితంగా అండ్ ఇక ఇండోర్ విషయానికి వస్తే మాత్రం ఇండోర్ ఇన్ ద సెన్స్ లో లైట్ అయితే కాదు హెవీ లైటింగ్ స్టూడియో లైటింగ్ కండిషన్లో నేను ఫోటోలు తీసినా కానీ నాయిస్ అయితే కనిపిస్తుంది నార్మల్ ఫొటోస్ తీసినా మన ట్యూబ్లైట్ కండిషన్లు తీసినా సరే మీకు నాయిస్ అయితే ఖచ్చితంగా ఇమేజ్లో అయితే కనిపిస్తుంది లో లైట్లో మాత్రం ఐ మీన్ లో లైట్ కాదు లైట్ లైట్లో మాత్రం ఖచ్చితంగా ఈ కెమెరా అనేది పర్ఫెక్ట్ అయితే పర్ఫార్మ్ చేయట్లేదు సింపుల్గా చెప్పాలంటే ఫ్రంట్ కెమెరా అయితే పర్లేదు కొంచెం సమ్ అందులో కూడా మీకు కొంచెం నాయిస్ చూడడానికి అయితే ఉంటుంది ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా కెమెరా గురించి వర్డ్ ఇవ్వమంటే దాని గురించి మాట్లాడే ముందు వన్ మోర్ మేజర్ థింగ్ మర్చిపోయాం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఇందులో మీరు ఫోర్కే వీడియో రికార్డింగ్ చేయలేరు ఇరవై వేలు రూపాయలు పెట్టి ఫోన్ కొంటున్నారు ఫోర్కే వీడియో రికార్డింగ్ చేయలేరు వన్ ప్లస్ని తప్పు పట్టలేమా వాళ్ళని తప్పు పడదామా అంటే అఫ్ కోర్స్ చిప్ సెట్ సపోర్ట్ చేయదు బట్ చేయదని తెలిసి కూడా ఈ బడ్జెట్లో తెచ్చారంటే అఫ్కోర్స్ బ్రాండ్ను కూడా అనొచ్చు కదా మనము వాళ్ళు ఫోర్ కే తీసుకురావాలి ఈ ప్రైస్ రేంజ్లో కస్టమర్కి అనుకుంటే వాళ్ళు ప్రాసెసర్ మార్చుకుంటారు వాళ్ళు తెలిసి తీసుకొచ్చారంటే అఫ్ కోర్స్ బ్రాండ్ కూడా అనాలి మనం మనోలో ఏమన్నా అంటే సిప్ సపో సపోర్ట్ చేయదు బ్రో అంటుంది చెయ్యండి దాన్ని ఎందుకు తెవాలి బ్రో అనేది నా ఒపీనియన్ ఈ ప్రైస్ రేంజ్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఏముండదు ఏ ఉంటుంది బట్ ఓకే స్టేబుల్ గానే వస్తుంది బట్ కలర్స్ కానీ వీడియో క్వాలిటీ కానీ నాట్ అప్ టు ద మార్క్ అనేది నాకు క్లియర్గా అయితే అనిపించింది ఓవరాల్గా కెమెరా గురించి వన్ వర్డ్కి చెప్పమంటే లెస్ దాన్ ఫిఫ్టీన్ థౌజండ్లో కూడా మీకు దీనికంటే బెటర్ కెమెరాస్ ఉన్న మొబైల్ అయితే దొరుకుతుంది సో వన్ అండ్ ఓన్లీ వన్ వర్డ్ ఇది మీకు కెమెరా సెంటర్ ఫోన్ అయితే కాదు కెమెరా దారుణంగా ఉంటుంది అండ్ ఆ తర్వాతకి బ్యాటరీ బ్యాకప్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ యూజ్ చేశారు బాక్స్లో మనకి ఎయిటీ వాట్ అడాప్టర్ ప్రొవైడ్ చేశారు బట్ అట్లానే ఇది మీకు ఎయిటీ వాట్ సపోర్ట్ అయితే చేయదు సిక్స్టీ సెవెన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం బేసిక్ క్యాజువల్ యూసేస్ లైక్ వీడియోస్ ప్లే చేసి పక్కన పెడితే మీకు స్క్రీన్ ఆన్ టైం అరౌండ్ నైన్ అవర్స్ అయితే వస్తుంది ఒకవేళ మీరు హెవీ గేమ్ ఆడితే మాత్రం మీకు లెస్ దాన్ సెవెన్ అవర్స్ అయితే వస్తుందన్నమాట సో నార్మల్గా ఆ మీడియా కన్జంప్షన్కి ఎస్ఓటీ అనేది మీకు నైన్ అవర్స్ అయితే అవుట్ రేట్కి అయితే వస్తుందన్నమాట అండ్ ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ప్రోస్ అయితే నేను చెప్పడానికి నేను సిద్ధంగా లేను ఇందులో అంత గొప్పగా అయితే ఏం లేదు అండ్ ఇక కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి మిమ్మల్ని బాదర్ చేయవు మీకు ఇష్యూ కాదనుకుంటే కొనండి నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేయను ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే పోయి వెతుక్కొని కొనుక్కోండి నేనైతే సజెస్ట్ చేయలేనమాట ఫస్ట్లీ నో వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ట్వంటీ థౌసండ్ వైడ్ యాంగిల్ కెమెరా మిస్ చేశారు ఇచ్చిన కెమెరాస్ అయినా సరే ఫోర్ కేర్ ఇక్కడికి క్యాపబిలిటీ లేదు అఫ్కోర్స్ సిక్స్ నైంటీ ఫైవ్ సపోర్ట్ చేయదు బట్ స్టిల్ అది కూడా వీల మిస్టేకే అండ్ ఏదైతే కెమెరా క్వాలిటీ ఉందో ఇచ్చిన దాన్ని అయినా చక్కగా ఇచ్చారంటే కెమెరా క్వాలిటీ కూడా అంత గొప్పగా అయితే లేదు అదైతే నాకు నచ్చలేదు అండ్ ఇంకోటి వచ్చేసి పవర్ పార్ట్ ఏదైతే ఉందో చాలా హా స్ట్రాంగ్గా ఉందంటే చాలా ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది అదొకటి నాకు ప్రాబ్లం అనిపించింది ప్రతిసారి ఏళ్ళు నొప్పి వేస్తూ ఉంటుంది కు లాక్ హాక్ చేయాలంటే అండ్ ఇంకోటి ఈ బడ్జెట్లో ఎమలో డిస్ప్లే ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఎమలో డిస్ప్లే ఇవ్వాల్సింది అట్లీస్ట్ కెమెరాలో కాంప్రమైజ్ అయినా డిస్ప్లే అవ్వకుండా ఉండాల్సింది ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యారు ఇట్లాంటి మైనర్ బగ్స్ అయితే చూసినప్పుడప్పుడు ఆ బగ్స్ కూడా ఫిక్స్ చేయాలి ఇవి కాన్స్ ఓవరాల్గా వన్ వర్డ్ చెప్పు దీన్ని మేము పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఒక్క రూపాయి తగ్గించి ఇరవై వేల రూపాయలు మేము పర్చేస్ చేయొచ్చు అంటే స్ట్రైట్ అవే ఆన్సర్ నో డోంట్ ఇట్ ఇది కానీ రియల్మీ టెన్ ప్రో కానీ వీటి జోలికి వెయ్యాలకండి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బెటర్ మొబైల్స్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఐక్ జీ సెవెన్ తీసుకోవచ్చు చాలా మంచి మొబైల్ మీకు ఒక్క వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుందనే కానీ లుక్స్ కొంచెం అవుట్డేటెడ్గా ఉండొచ్చు కానీ ఫ్రంట్ సైడ్ బట్ అమరా డిస్ప్లే వస్తుంది హై రిఫ్రెష్ రేట్ ఉంటుంది మంచి కెమెరాస్ మంచి డిస్ప్లే ఎవ్రీథింగ్ మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది గేమ్స్ ఆడాలనుకున్నా సరే అది సమ్ వాట్ మీకు బెటర్ అయితే ఉంటుంది స్కిప్ దిస్ మొబైల్ గోఫర్ ఐకో జీ సెవెన్ లేదా ఎవ్రీ మంత్ కూడా మీకు మంచి మొబైల్స్ వచ్చే కొద్దిగా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను నన్ను అడిగితే ఈ వన్ ప్లస్ బ్రాండ్ పిచ్చిలో పడి దీని అయితే పర్చేస్ చేయకండి నా స్ట్రైట్ నా సజెషన్ గోఫర్ అనదర్ మొబైల్ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైక్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్